ना लेटेस्ट अपडेट्स अन्नी मुंदुगा मीरु चूडाली अनि अनुकुंटे इक्कड उन्नटुवंटि सब्स्क्राइब बटन मीद क्लिक चेसिन तर्वात इक्कड उन्नटुवंटि गंट सिंबल मीद क्लिक चेयंडि। अप्पुडु नोटिफिकेशन द्वारा वीडियोस अनेवि मीरु मुंदुगा चूडगलुगुतारु। हलो नमस्कार अंडि, तेलुगु कॉम्पिटिटिव एग्जाम्स चैनल की स्वागतम। मीरु मा चैनल सब्स्क्राइब चेसुकोवडं द्वारा मा लेटेस्ट अपडेट्स अन्नी कूडा मी मेल ऐडिकि वस्तायि। अलागैते चाला मंदि एमंटुन्नारंटे करंट अफेयर्स గురించి వీడియో పెట్టండి అని చాలా మంది అంటున్నారు, అందువల్లే ఈ వీడియో అనేది చేయడం జరిగింది। ఇంకో విషయం ఏంటంటే పంచాయతీ సెక్రటరీ పేపర్ 2 కి సంబంధించి 30 అవర్స్ సాఫ్ట్ కాపీ అనేది చేయబడింది। ఇది కనుక మీకు కావాలి అని అనుకుంటే విశ్వకర్మ 95 ఆఫ్ 2015 @gmail.com అనే దానికి మీ పేరు స్పేస్ మీ మొబైల్ నంబర్ ని పెట్టండి। పెడితే మేము బ్యాంక్ డీటెయిల్స్ పెడతాము। మీరు 1000 రూపాయస్ పే చేస్తే మీ మెయిల్ ఐడికి ఈ 30 అవర్ సాఫ్ట్ కాపీ అనేది రావడం జరుగుతుంది అన్నమాట। ఓకే, అలాగైతే మనకి ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్ 6వ తేదీన ఎగ్జామ్ అనేది ఉంది। అప్పటి వరకు కూడా ఏంటంటే మీరు సాఫ్ట్ కాపీ అనేది రోజుకి 3 గంటలు 4 గంటలు అలా వినడం ద్వారా ఏంటంటే మీరు కష్టపడాలన్నమాట। అంటే మీరు చదవడమే గానీ లేకపోతే ఏదైనా వినడమే గానీ కష్టపడితేనే తప్ప మనకి మంచి ఫలితాలు అనేవి రావు। ఇది అందరికీ తెలిసిన విషయమే। ఓకే, ఎవరైనా సరే సాఫ్ట్ కాపీ తీసుకోవాలి అని అనుకుంటే త్వరగా తీసుకోండి। మీరు రోజుకు వచ్చేసి ఒక 3 గంటలు వింటే మీకు చాలా వరకు కూడా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది। సాఫ్ట్ కాపీ కనుక విన్నట్లయితే మీరు 80 మార్కుల వరకు కూడా సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట। ఓకే, అలాగైతే కరెంట్ అఫైర్స్ గురించి మనం మాట్లాడుకుంటే గుజరాత్ లో హై స్పీడ్ రైలు శిక్షణ కేంద్రం। ఓకే, అయితే ఏంటంటే దేశంలో తొలి హై స్పీడ్ రైలు శిక్షణ కేంద్రం గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో ఏర్పాటు కానుంది। నాటికి దేశంలో తొలి హై స్పీడ్ రైలును ప్రవేశపెట్టాలన్న ప్రణాళికలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు। 2020 నాటికి ఈ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయి అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట। 2020 నాటికి ఈ కేంద్రం యొక్క కార్యకలాపాలు అనేవి ప్రారంభమవుతాయి। హై స్పీడ్ రైలు వ్యవస్థలో ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి। ఓకే, గుజరాత్ లో హై స్పీడ్ రైలు అసలు ఎక్కడ ప్రవేశపెట్టారు అని గనక మనం అడిగినట్లయితే గాంధీనగర్ గుజరాత్ అని, ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వాన్ని, ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే మనకి జూలై 13వ తారీఖున। ఓకే, ఇది ఈ రకంగా ఉంటుందన్నమాట। ఓకే, తర్వాత చూస్తే మనకి గంగా నది ప్రక్షాళనలకు నూతన మార్గదర్శకాలు ఏంటి, గంగా నది ప్రక్షాళనకు నూతన మార్గదర్శకాలు అన్నమాట। దీని గురించి కనుక మాట్లాడుకుంటే కలుషితమవుతున్న గంగా నది ప్రక్షాళనకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పర్యావరణ సమస్య నేటికీ తీవ్రంగానే ఉంది। జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రభుత్వాన్ని ఆక్షేపించింది। ఈ మేరకు నదిని పరిరక్షించేందుకు జూలై 13న మార్గదర్శకాలనేవి జారీ చేసింది అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట। ఓకే, అయితే మనకి గంగా నది గురించి కనుక డీప్ గా మాట్లాడుకుంటే అసలు ఏంటి అంటే గంగా నది ప్రక్షాళనకు మార్గదర్శకాలనేవి జారీ చేయబడ్డాయి। ఏ తారీఖున జారీ చేయబడ్డాయి అంటే జూలై 13వ తారీఖున జారీ చేయబడ్డాయి। ఎవరు జారీ చేశారు అంటే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట। ఓకే, దీని యొక్క మార్గదర్శకాలు ఏంటంటే అభివృద్ధి రహిత ప్రాంతంగా హరిద్వార్ ఉన్నావాల మధ్య గంగా నది తీర ప్రాంతం, ఈ ప్రాంతంలో తీరం నుంచి 100 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు, నదికి 500 మీటర్ల పరిధిలో వ్యర్థాలను డంప్ చేయరాదు, నిబంధనలకు విరుద్ధంగా నదిలో చెత్త డంప్ చేసిన వారు పర్యావరణ పరిహారం కింద 50,000 రూపాయల వరకు కూడా ఏంటంటే జరిమానా అనేది విధించబడుతుంది। ఓకే, మనం అడగొచ్చు గంగా నదికి సంబంధించి చెత్తను గనక డంప్ చేసిన వారు పర్యావరణ పరిహారం కింద ఎంత చెల్లించాల్సి ఉంటుంది గుర్తించండి ఈ క్రింది వాళ్ళలో అని అడిగితే 50,000 రూపాయలు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట। ఓకే, 50,000 రూపాయలు ఫైన్ అంటే చాలా వరకు కూడా
ఎక్కువ అన్నమాట. ఓకే, మనం ఏంటంటే ఆప్షన్స్ లో చూసినప్పుడు కనీసం 2000 3000 అన్న అటువంటి ఆలోచనకు వస్తూ ఉంటారు. మనకు తెలియనప్పుడు ఏం చేస్తాం ఏంటంటే తక్కువ ఉంటుందేమో అనుకుంటాం, కానీ 50000 రూపాయలు జరిమానా అనేది విధిస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా కింద చేపట్టిన ప్రక్షాళన పనులను 2 ఏళ్లలో పూర్తి చేయాలి అనేది కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఇవే గంగా నది ప్రక్షాళనకు నూతన మార్గదర్శకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే సుస్థిర అభివృద్ధిలో 116వ స్థానంలో భారత్. ఏంటి సుస్థిర అభివృద్ధిలో 116వ స్థానంలో భారత్ అనేది ఉంది. అయితే మొత్తం 157 దేశాల్లో 17 అంతర్జాతీయ లక్ష్యాలను పరిశీలించి ఈ జాబితాను రూపొందించారు. ఇందులో 58.1 పాయింట్లు పొందిన భారత్ నేపాల్ ఇరాన్ శ్రీలంక భూటాన్ చైనా కన్నా వెనుకంజలో ఉంది. అయితే పాకిస్తాన్ 122వ స్థానంలో నిలిచింది అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తున్న దేశాలు ఆర్థికంగా బలమైన దేశాలేమీ కావని నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో స్వీడన్ మొదటి స్థానంలో ఉండగా డెన్మార్క్ ఫిన్లాండ్ దేశాలు తర్వాతి స్థానంలో నిలిచాయి అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే దీని గురించి మనం సింపుల్గా మాట్లాడుకోవాలంటే అసలు విషయం ఏమిటి అంటే సుస్థిర అభివృద్ధిలో భారత్కు 116వ స్థానం ఎప్పుడు రావడం జరిగింది అంటే జూలై పదమూడవ తారీఖున రావడం అనేది జరిగింది అనమాట. ఓకే, అయితే ఇది మనకి ఈ రకంగా ఉంటుంది. తర్వాత మనం చూస్తే నోబెల్ గ్రహీత లియూ జియావోబో కన్నుమూత. ఓకే, అయితే ఏంటంటే మనకి ఇతని గురించి సింపుల్గా మాట్లాడుకుంటే నోబెల్ గ్రహీత లియూ జియావోబో కన్నుమూత ఎప్పుడు జరిగింది అంటే జూలై 13వ తారీఖున జరిగింది. ఈయన ఎక్కడ మరణించారు అని కనుక మనల్ని అడిగితే ఈయన ఏంటంటే చైనాలో మరణించడం జరిగింది. ఓకే, చైనాలో మరణించడం జరిగింది అనే విషయం మనం చెప్పుకోవచ్చు. అయితే వీటి గురించి కొంచెం మాట్లాడుకుంటే చైనా ప్రభుత్వం యొక్క మనకి ఏంటంటే చైనా ప్రభుత్వ నిర్బంధంలో ఉన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మానవ హక్కుల కార్యకర్త లియూ జియావోబో 61 సంవత్సరాలు ఈయనకి. ఈయన ఏంటంటే జూలై 13న మృతి చెందారు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అలా ఎలా మృతి చెందారంటే కాలేయ క్యాన్సర్తో బాధపడుతూ ఆయన మృతి చెందడం జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూస్తే మహాగెలాక్సీల సరస్వతి గుర్తింపు భారత ఖగోళ శాస్త్రవేత్తలు గెలాక్సీల మహాసమావేశాన్ని గుర్తించారు. సుమారు 20 మిలియన్ బిలియన్ సూర్యులకు సమానమైన దీనికి సరస్వతిగా నామకరణం చేసినట్లు పూణేలో ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ వెల్లడించింది అని మనం గుర్తుంచుకోవాలి. విశ్వాంతరాలలో మనకు తెలిసిన అతిపెద్ద గెలాక్సీలో ఇది ఒకటని, 10 బిలియన్ ఏళ్ల వయసున్న ఈ సమూహం భూమికి 4000 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు పేర్కొంది. ఇది సుమారు 600 మిలియన్ కాంతి సంవత్సరాల పరిధిలో విస్తరించినట్లు వెల్లడించింది. ఓకే, ఇది మనకి ఈ రకంగా ఉంటుందండి. అయితే ఇక్కడ మనకి దీని గురించి సింపుల్గా మాట్లాడుకోవాలంటే మహాగెలాక్సీల సరస్వతి గుర్తింపు ఎప్పుడు అంటే జూలై 13వ తారీఖున, ఎవరు గుర్తించారు అంటే ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, ఎక్కడ అంటే పూణే అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది మనకి ఈ రకంగా ఉంటుందండి. తర్వాత చూడండి, మనకి ఏపీ మీదుగా హాయ్ సఫర్ ఎక్స్ప్రెస్, ఓకే, ఆంధ్రప్రదేశ్ మీదుగా నడిచే నూతన హాయ్ సఫర్ ఎక్స్ప్రెస్ నెంబర్ 228334ను కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు జూలై 13న ప్రారంభించారు అని మనం చెప్పుకోవచ్చు. ఒడిశాలోని భువనేశ్వరి నుంచి కర్ణాటకలోని కృష్ణరాజపురం వరకు ఈ రైలు నడవనుంది. వారానికి ఒకరోజు మాత్రమే నడిచే ఈ రైలు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భువనేశ్వరిలో బయలుదేరి
మంగళవారం మధ్యాహ్నం 1 గంటకి కృష్ణరాజపురం చేరుకుంటుంది. మంగళవారం సాయంత్రం 4-5 గంటలకు కృష్ణరాజపురంలో బయలుదేరి బుధవారం సాయంత్రం 5-45 గంటలకు ఇది చేరుకుంటుంది అని మనం చెప్పుకోవచ్చు. దీని గురించి కనుక మనం సింపుల్ గా మాట్లాడుకుంటే అసలు విషయం ఏంటంటే హై సూపర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైందంటే జూలై 13 తారీఖున ప్రారంభమైంది. ఎవరు అంటే కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు గారు ఎక్కడ ప్రారంభించారంటే ఏపీ మీదుగా అని ఎక్కడ అంటే ఏపీ మీదుగా అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే ఇదేంటంటే కరెంట్ అఫైర్స్ లో ఇది ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే తర్వాత చూస్తే మనకి హైదరాబాద్ విశాఖ జోన్ జీఎస్టీ చీఫ్ కమిషనర్ గా అగర్వాల్ చీఫ్ కమిషనర్ గా అగర్వాల్ అయితే దీని గురించి మనం మాట్లాడుకుంటే జీఎస్టీ కస్టమ్స్ హైదరాబాద్ జోన్ చీఫ్ కమిషనర్ గా విశాఖపట్నం జోన్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ జోన్ అమ్మో తెలంగాణ విశాఖపట్నం జోన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ చీఫ్ కమిషనర్ గా సీనియర్ ఐఆర్ఎస్ అధికారి బన్కే బిహారీ అగర్వాల్ జూలై 13న బాధ్యతలు స్వీకరించారు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే బన్కే బిహారీ అగర్వాల్ గారు బాధ్యతలు అనేవి చేపట్టడం జరిగింది. అయితే 1985 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కు చెందిన ఈయన ఏంటంటే దేశంలో పలు ప్రాంతాల్లో పనిచేశారు. జీఎస్టీ చట్టంలోని అప్పీళ్లు సమీక్షకు సంబంధించి పలు కీలక అంశాలను ఆయన రూపొందించారు. గత ఏడాది జీఎస్టీపై దేశంలోని 60,000 మంది అధికారులకు శిక్షణ ఇవ్వడంలోనూ కీలక పాత్ర అనేది పోషించారు అని మనం చెప్పుకోవచ్చు. అసలు విషయం ఏమిటి అంటే హైదరాబాద్ విశాఖ జోన్ జీఎస్టీ కమిషనర్ ఎప్పుడు జూలై 13 తారీఖున ఎవరు అంటే బన్కే బిహారీ అగర్వాల్ ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే సింపుల్ గా చెప్పుకోవాలంటే ఓకే ఇది మనకి ఈ రకంగా ఉంటుందండి. తర్వాత చూస్తే మనకి తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోల ఆవిష్కరణ. ఇక్కడ మనకి ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి సాహిత్య అకాడమీ లోగోల ఆవిష్కరణ అనేది జరిగింది. తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు జూలై 11న ఆవిష్కరించారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే తెలుగు మహాసభల లోగోను ప్రముఖ చిత్రకారుడు రవిశంకర్ రూపొందించగా సాహిత్య అకాడమీ లోగోను సిద్దిపేటకు చెందిన ప్రముఖ చిత్రకారుడు శిల్పి ఎంవి రమణారెడ్డి రూపొందించారు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే ఇది మనకి ఈ విధంగా ఉంటుందండి. తర్వాత చూడండి జపాన్ ఏపీ సంయుక్త సహకార ప్రకటన. జపాన్ ఏపీ సంయుక్త సహకార ప్రకటన అమరావతి నుంచి నేరుగా జపాన్ రాజధాని టోక్యో నుంచి అమరావతికి త్వరలో విమాన సర్వీసులు ప్రవేశపెడతామని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. అయితే జపాన్ ఏపీ సంయుక్త సహకార ప్రకటనలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే విద్యుత్ రంగంలో భారీ పెట్టుబడులకు సుముఖత, అదేవిధంగా చూసుకుంటే రియల్ టైం స్మార్ట్ రీడింగ్ మీటర్లు అమర్చడానికి ముందుకొచ్చిన భుజి ఎలక్ట్రానిక్స్, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను కాకినాడలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన జపాన్ సంస్థ, రాష్ట్రంలో ఇలాంటివి మొత్తం 12 ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అనేది జరిగిందనమాట. ఓకే ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి ముఖ్య అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఈ విధంగా ఉంటుందండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా వరకు వీడియోస్ మీకు ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టబడతాయి. మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మీరు వీడియోస్ అనేవి చూడగలుగుతారనమాట. ఓకే ఇది ఈ రకంగా ఉంటుందండి. మీకు పంచాయతీ సెక్రటరీకి సంబంధించి, విఆర్ఓ విఆర్ఏకి సంబంధించి, కొత్తగా వచ్చేటటువంటి జాబ్స్ గురించి చాలా వరకు వీడియోస్ అనేవి మన ఛానల్లో చేయబడతాయి. మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే పంచాయతీ సెక్రటరీ పేపర్ 2కి సంబంధించి 30 అవర్ సాఫ్ట్ కాపీ కావాలి అనుకునే వాళ్ళు మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే బ్యాంక్ డీటెయిల్స్ పెడతాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.